గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఓకే ఈరోజు మనకి వర్చువల్ ల్యాబ్ లో అందరికి ఆడపిల్లకి ఉంది కదా వాయిస్. ఎస్ సార్. రైట్. సో ఈరోజు వర్చువల్ ల్యాబ్ లో మనం బ్లడ్ సెల్స్ ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ గురించి తెలుసుకుందాం. నిన్న మనం హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ తెలుసుకున్నాం, ఈరోజు ఆర్బిసి కౌంట్ ఏంటంటే చూద్దాం. సో రెడ్ బ్లడ్ సెల్స్ మేకప్ ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద బ్లడ్ వాల్యూమ్ తెలుసు మనకి. ఆర్బిసి సెల్స్ కదా ఎక్కువ ఉండేది మన బ్లడ్ లో. ఎంత ఉంటాయి ఆర్బిసి సెల్స్ మన బ్లడ్ లో? 5 lakh. నార్మల్ రేంజ్ 5 lakhs. బ్లడ్ మొత్తం 5 lakhs ఉంటాయి ఆర్బిసి సెల్స్. 4.5 మిలియన్స్ టు 5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ మిలియన్స్ అంటే ఒక మైక్రో మిలియన్స్. 4.5 టు 5 మిలియన్ సెల్స్ పర్ 1 క్యూబిక్ మిల్లీమీటర్. 1 క్యూబిక్ మిల్లీమీటర్ ఇస్ నథింగ్ బట్ 1 మైక్రోమీటర్ అన్నమాట. సో 1 మిఎల్, 1 మిఎల్ కి 4.5 నుంచి 5, అంటే 1 మిఎల్ నథింగ్ బట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్, సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ లో 4.5 టు 5 మిలియన్ సెల్స్ ఉంటాయి. అదే బ్లడ్ డ్రాప్ లో మనకి ఓన్లీ 6 టు 11,000 ఆఫ్ డబ్ల్యూబిసి సెల్స్, 2.5 టు 4 లాక్స్ ప్లేటెలెట్స్ ఉంటాయి. సో అవి మిలియన్స్ లో ఉంటున్నాయి మనకి. కాబట్టి ఆల్మోస్ట్ 45% ఆర్బిసి ఉంటుంది. ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఇస్ క్యారీ ఆక్సిజన్ టు లంగ్స్, ఫ్రమ్ ది లంగ్స్ టు బాడీ ఆర్గాన్స్, అండ్ బాడీ ఆర్గాన్స్ టు లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ క్యారీ చేస్తుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ప్రిడామినెంట్లీ ద ప్రోటీన్ ఐరన్ కాంపౌండ్ హిమోగ్లోబిన్. ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ హిమోగ్లోబిన్ రిడక్షన్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో బ్లడ్ ప్రాసెస్ త్రూ ద బాడీ టిష్యూస్ హిమోగ్లోబిన్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ టు ద సెల్స్ త్రూ ద బాడీ. సో ఆల్రెడీ నిన్న ఈ స్లైడ్ అంతా కూడా హిమోగ్లోబిన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఆర్బిసి గురించి తెలుసుకుందాం. ఆర్బిసి ఇస్ ఏ బైకాన్కేవ్ షేప్ కనబడుతుంది కదా. ఈ బైకాన్కేవ్ షేప్ లో ఉండడానికి కారణం నిన్న చెప్పాను మీకు. ఏం చెప్పాను కారణం, రీజన్ ఏంటి? హిమోగ్లోబిన్ డయామీటర్ వచ్చి 7.2 హిమోగ్లోబిన్. వెరీ గుడ్. డయామీటర్ వచ్చి 7.2 మైక్రాన్స్, థిక్నెస్ ఏమో 2.2 మైక్రాన్స్ ఉంటుంది. హిమోగ్లోబిన్ అనమాట, ఆ షేప్ రావడానికి హిమోగ్లోబిన్. ఎందుకంటే సాధారణంగా ప్రతి సెల్స్ కూడా ఒక షేప్ అంటూ ఉంటుంది. ఆ షేప్ ఉండడానికి కారణం ఏంటంటే సైటోస్కెల్టన్. ఈ హెపాటిక్ సెల్స్ ఒక షేప్ లో ఉంటాయి, ప్యాంక్రియాటిక్ సెల్స్ ఒక షేప్ లో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే సైటోస్కెల్టన్. కానీ ఆర్బిసికి సైటోస్కెల్టన్ ఉండదు. ఆర్బిసి సైటోస్కెల్టన్ లేకపోతే అమీబా లాగా ఉండాలి, షేప్ మార్చుకుంటాం. కానీ అలాగ ఉండదు, బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది. ఎందుకని ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ వల్ల మనకి బైకాన్కేవ్ షేప్ ఉంటుంది. అందుకే హిమోగ్లోబిన్ లో ఏమాత్రం స్లైడ్ స్ట్రక్చర్ చేంజ్ జరిగినా ఆర్బిసి లో చేంజెస్ వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు చూడండి, సింగిల్ సెల్ ఎనీమియాలో హిమోగ్లోబిన్ లో గ్లోబిన్ ప్రోటీన్ లో బీటా ప్రోటీన్ లో 6th పొజిషన్ లో అమైనోసిడ్ చేంజెస్ రావడం వల్ల, మ్యూటేషన్ అవడం వల్ల ఆర్బిసి షేప్ మారిపోయింది అనమాట, సింగిల్ షేప్ మారిపోయింది. ఓకే, సో హిమోగ్లోబిన్ క్యారీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అని తెలిసింది మీకు. ఓకే, మన ప్రాక్టికల్ మెథడ్ లెగల్. సో మాన్యువల్ మెథడ్స్, ఎలక్ట్రానిక్ సెల్ కౌంటింగ్ మెథడ్స్ అని ఉంటాయి. మనం ఇప్పుడు మాన్యువల్ మెథడ్ చూడొద్దు. ఎలక్ట్రానిక్ సెల్ కౌంటింగ్ మెథడ్స్ అంటే మీకు ల్యాబొరేటరీస్ లో, పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ లో మనకు ఉంటాయి, వాటిని సెల్ కౌంటర్స్ అని అంటాం. సుమారుగా ఒక 2 లాక్స్ నుంచి 2 లాక్స్ వరకు ఉంటుంది సెల్ కౌంట్. సో దాంట్లో మన బ్లడ్ శాంపుల్, జస్ట్ మన బ్లడ్ శాంపుల్ ని డైల్యూట్ చేసి డిజాల్వ్ చేసి బ్లడ్ శాంపుల్ ని అక్కడ ఆస్పిరేట్ చేసేటువంటి నీడిల్ ఉంటుంది అనమాట. దాని దగ్గర మనం చాలా ఆస్పిరేట్ టెస్ట్ ట్యూబ్ మళ్ళీ ప్లేస్ చేసామంటే అది లోపలికి బ్లడ్ ని సక్ చేసి కంప్లీట్ గా డబ్ల్యూబిసి రీడింగ్స్, ఆర్బిసి, డబ్ల్యూబిసి ప్లేటెలెట్స్ మొత్తం టోటల్ కౌంట్ చేస్తుంది. దాన్ని ఆటోమేషన్ పిలుస్తుంటాం.
అలా ఆటోమేషన్ ఎలక్ట్రానిక్స్ ఎలా ఉంటుంది, మాన్యువల్ మెథడ్ ఉంటుంది. మనం మాన్యువల్ మెథడ్ చూద్దాం. సో మాన్యువల్ మెథడ్ మనకి ఏంటంటే యాంటీ కోగులెంట్ మనం ఉన్నటువంటి ఎఫ్ఆర్ఎన్ ఉన్నట్లయితే ఈజీటీ ఉన్నటువంటి యాంటీ కోగులెంట్స్ ఉన్నటువంటి ఆయిల్లో మనం తీసుకోవాలి. ఏది ఆర్బిసి బ్లడ్ని వీనస్ బ్లడ్ తీసుకుంటాము. వీనస్ బ్లడ్ తీసుకున్నప్పుడు సాధారణంగా మనకి క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిపోయిందంటే మరి యూజ్ ఉండదు, ఎందుకంటే సెల్స్ కౌంట్ చేయాలి కదా మనం. అందుకోసం యాంటీ కోగులెంట్స్ ఉన్నటువంటి వైల్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే హేమన్ సొల్యూషన్ అని చెప్పేసి ఆర్బీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆర్బీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ కామర్షియల్గా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దాంట్లో మెర్క్యూరీ క్లోరైడ్ సోడియం సల్ఫేట్ తర్వాత NaCl డిస్టిల్ వాటర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసిన అవసరం లేదు. ఆర్బీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ అంటే కమర్షియల్గా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ చూడండి. సో దీనిలో మనకి హీమోసైటోమీటర్ ఉంటుంది. దీనిని న్యూమర్ ఛాంబర్ అని పిలుస్తాం, న్యూబర్ ఛాంబరు. ఈ న్యూబర్ ఛాంబర్ ఏదైతే ఉన్నదో ఈ న్యూబర్ ఛాంబర్లో ఆ సర్కిల్లో మనకి వైట్గా కనపడుతుంది చూడండి. దాంట్లో చిన్న చిన్న స్క్వేర్స్ ఉంటాయి అనమాట. ఆ స్క్వేర్లో ఆర్బీసీని మనం కౌంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పక్కన కనపడుతున్న పిప్పెట్ ఏంటంటే దీన్ని ఆర్బీసీ పిప్పెట్ అంటాం. దానిలో ఒక బల్బ్ ఉన్న చూడండి, ఆ బల్బ్లో రెడ్ కలర్లో ఒక బాల్ ఉంటుంది. అలా రెడ్ కలర్లో బాల్ ఉంటే దాన్ని ఆర్బీసీ పిప్పెట్ అంటాం. అటువంటి పిప్పెట్లైనా వైట్ కలర్ బాల్ ఉంటే దాన్ని డబ్ల్యూబీసీ పిప్పెట్ అంటాం. సో మనకు కావాల్సింది ఈ పిప్పెట్ కావాలి, ఈ న్యూబర్ ఛాంబర్ కావాలి, మైక్రోస్కోప్ కావాలి, మనం బ్లడ్ని డ్రా చేయడం ల్యాన్సెట్ కావాలి, ఆల్కహాల్ కాటన్ కావాలి స్టెరిలైజ్ చేయడం. సో ప్రొసీజర్ ఏంటంటే చూద్దాం మనం. సో ఫస్ట్ మనం తెలుసు మనకి ఎవరైతే పేషెంట్ ఉన్నారో, పేషెంట్ ఎవరైతే మనం ఈ ఫింగర్ టిప్ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాటన్ ఏదో ఆల్కహాల్ సోప్ చేసినటువంటి కాటన్ తీసుకుని వైప్ చేయాలి, నీట్గా స్టెరిలైజ్ చేయాలి మనం. ఆ తర్వాత మన స్మాల్ ప్రిక్ చేయాలి మన ఫింగర్ టిప్ని నీళ్ళతో ప్రిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో తర్వాత మనం ఆ తర్వాత కాస్త బ్లడ్ ఏదైతే ఉన్నదో అవుట్ సైడ్ మనకి ఫస్ట్ శాంపుల్ ఏం చేయాలంటే మనం బయటకి బ్లడ్ వస్తుంది కదా, వచ్చిన దాన్ని ముందు వైప్ చేసి ఆ తర్వాత మనం ఫింగర్ని పట్టుకుని ప్రెస్ చేసినట్లయితే ఒక డ్రాప్ అలాగ వస్తుంది. ఆ డ్రాప్ని మనం పిపెట్ చేయాలంటే ఇది ఆర్బీసీ పిపెట్ చూపించిన సార్ మీకు, ఆర్బీసీ పిపెట్ తోటి మనం పిపెట్ అవుట్ చేయాలన్నమాట. ఇది పిపెట్ ఆర్బీసీ పిపెట్. సో దీనికి షార్ట్ స్టెమ్ ఉంది చూసారు, ఆ షార్ట్ స్టెమ్ దగ్గర ఒక రబ్బర్ పైప్ ఉంటుంది. ఆ రబ్బర్ చూపుకి ఒక మౌత్ పీస్ ఉంటుంది అన్నమాట. ఆ మౌత్ పీస్ తోటి మనం సక్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అది సక్ చేసిన తర్వాత ఇక్కడ 0.5 అని చూడండి, 0.5, ఆ 0.5 వరకు సక్ చేసి ఆ తర్వాత మనం డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆ 0.5 వరకు తీసుకున్నాం బ్లడ్ శాంపిల్ చూసారా, 0.5 అనమాట. 0.5 వరకు తీసుకోవాలి. ఆ తర్వాత డైల్యూటింగ్ ఫ్లూయిడ్ రిమైనింగ్ అంత ఏదైతే ఉన్నదో రిమైనింగ్ పర్సెంట్ ఇక్కడ 101 అని చూడండి, ఇక్కడ బల్బ్ పైన 101 అని ఉంటుంది. ఆ బల్బ్ పైన ఉన్నటువంటి 101 వరకు కూడా మనం 101 వరకు కూడా మనకు ఆర్బీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకుని బాగా తరువుగా మిక్స్ చేయాలన్న. మిక్స్ చేసిన తర్వాత ఇది న్యూబర్ ఛాంబర్. ఈ న్యూబర్ ఛాంబర్ నీట్గా క్లీన్గా డ్రై చేసి అక్కడ ఏదైతే మనకి సెంటర్లో సర్కిల్ కనపడుతుంది కదా, వైట్ సర్కిల్ కనపడుతుంది, దాని మీద కవర్ స్లిప్ వేయాలి. నీట్గా ఉన్నటువంటి కవర్ స్లిప్ వేసి అప్పుడు ఈ డైల్యూట్ చేసినటువంటి బ్లడ్ శాంపుల్ని ఒక డ్రాప్ చిన్న డ్రాప్ బ్లడ్ శాంపుల్ దగ్గర వేయాలి, సారీ కవర్ స్లిప్ దగ్గర వేయాలి. కవర్ స్లిప్ పైన ప్లేస్ చేస్తాము, వీడియో చూపిస్తాను మీకు. కవర్ స్లిప్ పైన ప్లేస్ చేసిన తర్వాత ఒక చిన్న డ్రాప్ తీసుకెళ్ళి మనం కవర్ స్లిప్ దగ్గర ఎడ్జ్ దగ్గర పెట్టాలి. ఎడ్జ్ దగ్గర ఒక డ్రాప్ వేసిన వెంటనే కవర్ స్లిప్ అంతా కూడా కింద స్ప్రెడ్ అవుతుంది. కవర్ స్లిప్ పైన కాదు, కవర్ స్లిప్ కింద స్ప్రెడ్ అవుతుంది. మనం వేసినటువంటి బ్లడ్ డ్రాప్ స్ప్రెడ్ స్ప్రెడ్ అయిన తర్వాత సెటిల్ అవుతుంది. అలా సెటిల్ అయిన తర్వాత ఈ స్క్వేర్ ఈ న్యూబర్ ఛాంబర్ తీసుకుని మైక్రోస్కోప్ అండర్లో మనం పెట్టినట్లయితే ముందు 10x కుదిరితే 40x చూడాలి. మనం 40x చూసిన తర్వాత వాటికి మనకి స్క్వేర్స్ కనపడుతుంటాయి. స్క్వేర్స్ మీకు చూపిస్తాను. ఆ స్క్వేర్స్లో మనం ఆర్బీసీని 5 స్క్వేర్స్ మనం కౌంట్ చేయాలి ఉంటుంది అనమాట. డబ్ల్యూబీసీకి అయితే బిగ్ స్క్వేర్ ఉంటాయి మనకి, 4 చతురస్రాకార స్క్వేర్లు ఉంటాయి అనమాట. అవి డబ్ల్యూబీసీకి అయితే 4 స్క్వేర్లు కౌంట్ చేయాలి.
అదే ఆర్బీసీకి అయితే 5 స్క్వేర్స్ కౌంట్ చేయాలన్నమాట, సెంటర్ లో 5 స్క్వేర్లు కౌంట్ చేయాలి. సో ఒక్కొక్క స్క్వేర్ లో మళ్ళీ ఏముంటాయి 16 సబ్ స్క్వేర్స్ ఉంటాయి. చూడండి మీకు కనపడుతున్నా 16 కనపడుతున్నాయి మీకు. సో 4 x 4 16 కనపడుతున్నాయి. ఇలాంటి 16 స్క్వేర్లు 5 కౌంట్ చేయవలసిన అవసరం ఉండదు, ఒక 5 కౌంట్ చేయాలన్నమాట. సో అలా కౌంట్ చేస్తున్నప్పుడు చూడండి ఆ కనపడుతున్నటువంటి స్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీసీ సెల్స్ అన్నమాట. ఆర్బీసీ సెల్స్ ని ఐఆర్ఎం మార్క్ విధంగా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్క్వేర్ అయితే ఎక్కడ తాడు అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కౌంట్ చేస్తున్నప్పుడు కొన్ని ఆర్బీసీ సెల్స్ లైన్స్ కి టచ్ అవుతున్నాయి. ఆ లైన్స్ కి టచ్ అవుతున్నప్పుడు అప్పర్ లైన్ లెఫ్ట్ లైన్ కౌంట్ చేయాలి, డౌన్ రైట్ లైన్ కౌంట్ చేయకూడదు. డౌన్ లైన్ లేని టచ్ అవుతున్నాయి, రైట్ లైన్ కి టచ్ అవుతున్నాయి, కౌంట్ చేయకూడదు అన్నమాట. ఫస్ట్ స్క్వేర్ చూడండి, ఫస్ట్ స్క్వేర్ లో ఫస్ట్ స్క్వేర్ లో ఎన్ని సెల్స్ ఉన్నాయి అప్పర్ లైన్ టచ్ అయింది కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 5 కౌంట్ అయింది ఒక. కానీ యాక్చువల్గా చూడటానికి దానిలో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నా సరే డౌన్ లైన్ కి టచ్ అయినటువంటి 2 ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ 2 ని కౌంట్ చేయకుండా 1 2 3 4 5 మాత్రమే కౌంట్ చేస్తాం. సెకండ్ స్క్వేర్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. యాక్చువల్గా 12 ఉన్నాయి కానీ దీని దాటి మనం కౌంట్ చేయకూడదు, 10 మాత్రమే కౌంట్ చేస్తాం. ఆ విధంగా మనం సెల్స్ ని కౌంట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఓకే చూడండి స్క్వేర్ కనబడుతుంది సార్. ఇది డబ్ల్యూబీసీకి చూడండి, డబ్ల్యూబీసీకి అయితే డబ్ల్యూ అని రాసిన చూసారా వాటిలో కౌంట్ చేయాలి. కానీ ఆర్బీసీకి ఆర్ అని రాసిన చూసారా 5 స్క్వేర్స్ రాసున్నాయి. ఈ పక్కనే ఇవి ఆర్బీసీ కౌంట్ చేయవలసిన 1 2 3 4 5 ఉన్నాయి. వీటిని మనం ఇక్కడ ఇదే మార్క్ లో రెడ్ లో కనబడుతుంది. మనం ఇందాక కౌంట్ చేసిన చూసారా, ఇందాక కౌంట్ చేసిన దాంట్లో ఇది ఫస్ట్ సర్కిల్ కౌంట్ చేసాం అన్నమాట. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 16 ఉంటాయి అన్నమాట. సో 16 చాంబర్స్ ఉంటాయి మళ్ళీ చిన్న చిన్న ఒక్కొక్క చాంబర్. సో ఆ విధంగా కౌంట్ చేసిన దాన్ని మనం ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్ లో మనం ప్లేస్ చేయవచ్చు. చూడండి సింపుల్ గా ఈక్వేషన్ n into, సో టోటల్ మనం 10,000 ఉంటుంది. 10,000 n into 10,000 అలా 10,000 ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఇక డైల్యూషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. డైల్యూషన్ ఫ్యాక్టర్ విత్ స్క్వేర్ లైన్స్ ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 10,000 వస్తుంది అనమాట. సో అది జనరల్ గా n into 10,000 అంటాం, n into 10,000. సో కాబట్టి n అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అనమాట, నెంబర్ ఆఫ్ సెల్స్. కాబట్టి మనం ఎన్ని మొత్తం 5 స్క్వేర్స్ లోని కౌంట్ చేసి కావాలి మనకి. అంటే 5 స్క్వేర్స్ మొత్తం ఎన్ని ఎన్ని కౌంట్ చేస్తాం, మళ్ళీ సబ్ స్క్వేర్స్ కలిపి 80 కౌంట్ చేయాలి మనం. అంటే ఒక్కొక్క దాంట్లో 16 స్క్వేర్స్ ఉంటాయి మళ్ళీ. 5 x 16 80 అవుతుంది కదా. 5 × 10 = 50 + 30 = 80. మొత్తం 80 స్మాల్ చాంబర్స్ మనం కౌంట్ చేయాల్సిన అవసరం. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా కౌంట్ చేయాలి మనం. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఏంటంటే 80 అనమాట. ఓకే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ 80 స్క్వేర్స్ లో కౌంట్ చేసిన అన్ని ఆటల నెంబర్ గుర్తుపెట్టుకుని ఎంత వచ్చింది ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే 520 వచ్చింది. సో 520 × 10,000 అనమాట. సో 10,000 = సో అక్కడ ఎంత అయింది, 5.2 మిలియన్ సెల్స్ అయింది. 5.2 మిలియన్ సెల్స్ 1 క్యూబిక్ మిల్లీమీటర్ అనమాట. ఓకేనా, అది దాంట్లో ఉన్నటువంటి విషయం. ఓకేనా. సో మన సాధారణంగా చూసినట్లయితే న్యూ బార్న్ కి 4.82 మిలియన్ సెల్స్, 7.2 మిలియన్ సెల్స్ ఉండాలి నార్మల్ వేల్యూ. అడల్ట్ కి అయితే మేల్ 4.9 నుంచి 5.5, ఫిమేల్ కి 4.4 నుంచి 5.0, ప్రెగ్నెంట్ కి స్లైట్ లోవర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బ్లడ్ ని మళ్ళీ న్యూ బోర్న్ లోపల డిఫరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ పెద్దగా ఎనిమిది గానే ఉంటారు. అందుకని వాళ్ళ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల, ఆర్బీసీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ బ్లడ్ కోసం ఎక్కువ ఐరన్ టాబ్లెట్స్, వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది మనం సరే వీడియో చూద్దాం.
1 minute. Human blood using the hemocytometer. You may use blood from any animal to count the RBC population. For this experiment, you will need the following: counting chamber, RBC pipette, blood sample, either from a pricked finger or from a sample drawn from the vein and stored in a tube containing an anticoagulant, RBC diluting solution, compound light microscope, cotton and rubbing alcohol. Hemocytometer and what it's used for. In this video, we're going to count the number of red blood cells in a sample of human blood. Okay, I'm screen can work together. So RBC counting using hemocytometer. Then cowls net when equipment and make a screen will convert natural. So counting chamber within a new chamber no RBC pipette, blood sample. RBC diluting fluid. Microscope, compound microscope కావాలి కాటన్ అండ్ ఆల్కహాల్ సో బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం చూడండి 0.5 వరకు తీసుకోవాలి క్లాట్ కానటువంటి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి జీరో పాయింట్ ఫైవ్ వరకునే తీసుకోవాలి సో చుట్టూరు ఉన్న బ్లడ్ ని మనం కాటన్ లోకి నీట్ గా వైప్ చేసి నీట్ గా తుడిచేసేయాలి బ్లడ్ శాంపిల్ ఏమి లేకుండా తర్వాత ఆర్బిసి డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి రిమైనింగ్ అంతా కూడా మౌత్ సక్ చేయవలసిన అవసరం ఉంటుంది 101 అనేటువంటి మార్క్ కనబడుతుంది అంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి జాగ్రత్త తీసుకోవాలి అక్కడ మళ్ళీ మార్క్ దాటి తీసుకుంటే మళ్ళీ వదిలిపెడతానికి అవకాశం ఉంది ఆల్రెడీ అప్పుడే డైల్యూట్ అయిపోయింది కాబట్టి అంతవరకు తీసుకోవాల్సిన అవసరం త్వరగా మిక్స్ చేయాలి బాగా ఆర్బిసి అంతా దాంట్లో డిజాల్వ్ అవ్వాలి బాగా మిక్స్ అవ్వాలి సెల్స్ అనేది కూడా విజువల్ గా కనిపించాలి ఈ లోపల న్యూమో చామర్ రెడీ చేసుకోవాలి గ్లాస్ మనకి కవర్ స్లిప్ ఉంటుంది కదా కవర్ స్లిప్ నీట్ గా ప్లేస్ చేయాలి మధ్యలో నీట్ గా ప్లేస్ చేసి ఒక డ్రాప్ మనం తీసుకోవాలి జస్ట్ వన్ డ్రాప్ ఆన్ దానికోసం ఇదంతా ఒక వాచ్ గ్లాస్ రాస్తున్నారు వాచ్ వేసి ఒక డ్రాప్ చేస్తున్నారు
జస్ట్ వన్ డ్రాప్, జస్ట్ వన్ డ్రాప్ అలా కవర్ స్లిప్ దగ్గర ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా కవర్ స్లిప్ కిందకి బ్లడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. జస్ట్ వన్ డ్రాప్, జస్ట్ వన్ డ్రాప్ ప్లేస్ చేశారు మొత్తం డ్రాప్. ఇక్కడ వీడియో నీట్ గా కనిపిస్తున్నారు. అలా స్ప్రెడ్ అయ్యే వరకు ప్లేస్ చేయాలి. స్ప్రెడ్ అయింది దాన్ని కాసేపు అలా ఉంచాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే సెటిల్ అవుతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేయాలి. అది మనం కౌంట్ చేయాల్సిన స్క్వేర్స్ 5 కదా, రైట్ లెఫ్ట్ కింద బాటమ్ లో రైట్ లెఫ్ట్ సెంటర్ లో ఒకటి మొత్తం 5. 10x లో చూస్తున్నారు, 10x లో చూసినా మనకు అలా కనిపిస్తుంది. కొంచెం 40x లోకి వెళ్ళారు. ఫస్ట్ సెకండ్ అండ్ ఫస్ట్ వన్ ఫిఫ్త్ వన్ 25th 21st అండ్ 13th అంటే మొత్తం ఇన్ని చాంబర్స్ లోని మనం కౌంట్ చేయాల్సిన 5, మొత్తం 5 చాంబర్స్ కౌంట్ చేయాలి. ఓకే, చూడండి ఆర్బిసి కనబడుతుంది సార్, అవన్నీ మనం కౌంట్ చేయాలి. సో బాటమ్ అండ్ లెఫ్ట్, సారీ ఇందాక చెప్పినప్పుడు మీకు రైట్ అండ్ బాటమ్ అని చెప్తున్నాను. సో బాటమ్ అండ్ లెఫ్ట్ కౌంట్ చేయాలి, టాప్ అండ్ రైట్ మనం కౌంట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బాటమ్ అండ్ లెఫ్ట్ కౌంట్ చేయాలి, టాప్ అండ్ రైట్ కౌంట్ చేయకూడదు. సో ఇలా 10,000 వచ్చింది సార్ ఈక్వేషన్ అనమాట. సో సెల్స్ కౌంటెడ్ అండ్ డైల్యూషన్ ఫ్యాక్టర్ ఇంటూ డీప్ డెప్త్ ఫ్యాక్టర్ బై ఏరియా కౌంటెడ్ ఆర్బిసి కౌంట్ ఈక్వల్టు ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అంతా మనం కాంప్లికేషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా 10,000 వేసుకున్నాం. 10 × 10,000 అంట 10,000 ఎలా వస్తుంది చూడండి. డైల్యూషన్ ఫ్యాక్టర్ 200, డెప్త్ ఫ్యాక్టర్ 10, ఏరియా కౌంటెడ్ 80/400 అంటే ఈజ్ 1/5 స్క్వేర్ నెంబర్ ఆఫ్ సెల్స్ కౌంటెడ్ ఈజ్ ఈక్వల్ టు n. సో ఎన్ ఇంటూ 200 × 10/1/5 అది ఈక్వల్ టు 10,000. సో ఎన్ ఇంటూ 10,000 సెల్స్ అవుతున్నాయి. సో ఎన్ ఈక్వల్ టు మనం ఎంత అయితే కౌంట్ చేయాలనుకుంటే అంత. ఓకే, సో ఎన్ మనకి 420 కౌంట్ అయినాయి అంట. 420 × 10,000 అంటే 4.2 మిలియన్ సెల్స్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఇది మీకు ఆర్బిసి కౌంటింగ్. ఓకే, ఈ వీడియోని మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత కంటెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, నోట్ చేసుకోండి.